హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పూరి ఎలా తయారు చేసుకోవాలి, అలాగే పూరికి కావాల్సిన కర్రీ కూడా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అందులో 2 స్పూన్లు గోధుమ రవ్వను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని పైన మూత పెట్టి 1/2 అవర్ ఇలా వదిలేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి. అప్పుడు పూరి చేసుకోవడానికి మనకి పిండి రెడీ అయినట్టే. ఇలా ఆయిల్ వేసి మూత పెట్టి నానబెట్టుకున్న పిండిని ఊరేలు చేసుకున్నట్లయితే చాలా మెత్తగా హోటల్లో లాగానే పొంగుతూ వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా నానబెట్టిన పిండిని చపాతీలాగా ఒత్తేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మూకుట్లో నూనె పెట్టుకొని మరుగుతున్నప్పుడు ఆ చపాతీలుగా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని వేయించుకుందాం. చూసారా, పూరీలు పొంగుతూ వస్తున్నాయి. మొత్తం అన్నీ కూడా ఇలా వేపుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు ముక్కలుగా కోసి పెట్టుకోండి. బంగాళదుంపలు ముక్కలుగా కోసి పెట్టుకోండి. శనగపిండిలో పసుపు, ఉప్పు, నీళ్లు వేసుకుని బాగా కలుపుకోండి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుని వేయించుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకోండి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి వేపుకోవాలి.
నీళ్ళు వేగిపోయాయి కదా, తగినన్ని నీళ్ళు వేసుకొని మరగనిచ్చుకోవాలి. ఇప్పుడు మరుగుతోంది కదా, బంగాళాదుంప ముక్కలు ఉడికాయో లేదో చూద్దాము. ఉడికిపోతే శనగపిండి కలిపి చెట్టుకున్నాం కదా, ఆ ముక్క పిండిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఉడికిపోయింది కదా, సరే ఇప్పుడు ఆ పిండిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరగా ఉడకబెట్టుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇక పూరి మరియు కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని